జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ మహబూబాబాద్ జిల్లా డోనకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ల ప్రత్యేక రైలులో వచ్చి పర్యటించిన దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎంకే గుప్తా డోనకల్ రైల్వే స్టేషన్ లోని రన్నింగ్ గ్రూప్ ప్లాట్ఫారం బుకింగ్ కార్యాలయంలో తనిఖీ చేశారు. డోనకల్ స్టేషన్ లో పలు రైళ్లు హోల్డింగ్ అవ్వాలని కాచిపేట వైపు వెళ్లే రైలు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నాకు హోల్డింగ్ వాళ్లని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ఫుట్ఓవర్ బ్రిడ్జి సీసీ కెమెరాలు లిఫ్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని డిఆర్ఎంకు వినతి పత్రాన్ని అందించిన మున్సిపల్ చైర్మన్ వీరన్న డిఆర్యుసిసి మెంబర్ ఖాదర్ అదేవిధంగా గార్ల రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు హోల్డింగ్ అవ్వాలని వినతి పత్రం అందించిన బీజేపీ రాష్ట్ర మైదార్టీ మోర్చా కార్యదర్శి విమల్ జైన్ డిఆర్ఎంకే గుప్తా మాట్లాడుతూ త్వరలో డోనకల్లో పద్మావతి మణుగూరు సూపర్ ఫాస్ట్ లు గార్ల సింగరేణి రైళ్లను ఆపుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా డోనకల్లో 10 కోట్ల రూపాయలతో 3 లైన్ పనులను ప్రారంభించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం బస్వరాజు సీనియర్ డిఎస్టీ రాజు సీఎంఎస్ డాక్టర్ రవీందర్ శర్మ రైల్వే అధికారులు కృష్ణారెడ్డి మధుసూదన్ రావు అభిలాష్ రెడ్డి కమర్షియల్ ఇన్స్పెక్టర్ విల్సన్ స్టేషన్ మాస్టర్ ఎస్వీఎస్ మోహన్ కుమార్ కనకరాజు సిబిసి భాస్కర్ టిఐ రెడ్డి టెలికాం జేఈ మౌనిక సిటిఐ రాములు పలు శాఖల రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. लेकिन जो स्वीकृति होती है इसकी वो रेलवे बोर्ड से होती है, तो वहाँ बहुत सारी चीज़ें वो देखते हैं उसमें, तो इस पर हम लोगों ने अपनी पूरी रिकमेंडेशन के साथ इसको भेजा हुआ है. पद्मावती का हॉल्ट और मनवर सुपर और सिकंदराबाद दोनों भेजा हुआ है. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. బీజేవైఎం రాష్ట కమిటీ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి శాంతియుత ర్యాలీని నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం నిరుద్యోగులకు వేస్తామన్న ఉద్యోగాలు ఇప్పటి వరకు ఎందుకు భర్తీ చేయలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేసుకుంటే కేవలం ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ నియామకాలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం నాయకులు అర్జున్ రెడ్డి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. బైట్ నాయని సత్యనారాయణ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఇబ్రహీంపట్నం. అందులో మెజార్టీగా ఏబీపీ విద్యార్థులు ఉంటారు. దాంట్లో 1200 మంది విద్యార్థులు బలిదానం చేసినట్లు ఏబీపీ విద్యార్థులు 90% ఏబీపీ విద్యార్థులు ఉంటారు. ఈరోజు మీరు ఒకటే గమనించాలి, బలిదానం చేసినటువంటి కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం ఏ పరిస్థితులలో ఉంది ఈరోజు, ప్రతి కుటుంబం చూడండి చాలా దయనీయమైన పరిస్థితి. ఈరోజు బలిదానాలు అయిన వాళ్ళను మెట్లుగా చేసుకొని ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేవలం ఒక కేసీఆర్ ఒక ఎంపీ ఉంటేనే రాలేదు. మన తెలంగాణ తల్లి సుష్మ స్వరాజ్ గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడను వంచి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత ఆమెకు దక్కుతుంది, భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. కానీ నేనేదో చేసినా నేనేదో చేసినా అని చెప్పి చెప్పేటువంటి టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి కానీ ఎలాంటి మాత్రం క్రెడిట్ ఉండదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇన్ని రోజుల నుంచి ఫామ్ హౌస్లో పండుకొని ఈటల రాజేందర్ గారి దయ వల్లనే ఈరోజు ఈటల రాజేందర్ మహబూబాబాద్ జిల్లా డోనకల్ పట్టణ కేంద్రంలో డోనకల్ రైల్వే స్టేషన్ల దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం సికింద్రాబాద్ ఏకే గుప్తా కలిసి గార్ల రైల్వే స్టేషన్ లో ఇంటర్సిటీ మణుగూరు సూపర్ ఫాస్ట్ శాతవాహన సింగరేణి ఎక్స్ప్రెస్ ట్రైన్లను మళ్లీ హోల్డింగ్ ఇవ్వాలని, డోనకల్ మధ్యలో ఉన్న గేటు దగ్గర చాలా సమయం పడుతున్నదని, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్ల సౌకర్యాలు మెరుగుపరచాలని వినతి పత్రాన్ని అందించిన బీజేపీ రాష్ట మైనార్టీ మోర్చా కార్యదర్శి విమల్ కుమార్ జైన్ దీనికి డిఆర్ఎం స్పందించి సింగరేణి వారం 10 రోజుల్లో హోల్డింగ్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో గార్ల మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ జానీమియా, మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జంపాల శ్రీను, మన టీం ఉషా తదితరులు పాల్గొన్నారు. मंडी संजय साहब को लेटर दिए तो वो तुरंत पैक मार दिए. रेलवे मिनिस्टर वो दिन दिल्ली में था मगर मिले नहीं वो दिन,
थोड़ा प्रॉब्लम रहने का ना, फिर ये चीज़ें क्या होता है, ऐसा नहीं एक बार में हो जाए, थोड़ा सा पुश करना पड़ता है अलग अलग लेवल से। और जैसा आप लोग बता रहे हैं अगर जस्टिफाइड है तो हम लोग जरूर इसको करने की कोशिश करेंगे, कोशिश यही रहती है। लेकिन आप भी ये समझोगे कि हर ट्रेन का हॉल्ट हर जगह नहीं दिया जा सकता, नहीं तो फिर वो एक बार ट्रेन జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.